ఈరోజు పట్టణ మౌలిక సదుపాయాల కల్పన మరియు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల మీద లఘు చర్చలో నాకు అవకాశం కల్పించినందుకు అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదే విధంగా నాకు రాజకీయ జన్మనిచ్చి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు గౌరవనీయులు కేసీఆర్ గారు అదే విధంగా కేటి రామారావు గారికి నా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే విధంగా సహచర శాసన సభ్యులకు అదే విధంగా మంత్రివర్యులకు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ అధ్యక్ష పట్టణాలు పల్లెలు పట్టణాలు పల్లెల విషయానికి వస్తే అధ్యక్ష గత ప్రభుత్వాలు బార్ షేర్వాన్ అందరూ పరిశానల ఎక్కడే ఉండేది అధ్యక్ష షేర్వాని అయితే ఆ మెయిన్ ప్రధాన రోడ్లు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష ఆ ప్రధాన రోడ్లల్లా కొద్దిగా మంచిగా పెట్టేది అధ్యక్ష లోపడికి వెళ్తే బస్తీలలో కానీ స్లమ్స్లలో కానీ వెనుకబడ్డ ప్రాంతాలలో కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించి లేదు అధ్యక్ష వాస్తవానికి పట్టణాల విషయానికి వస్తే హైదరాబాద్ ఇప్పుడు కాదు అది మెట్రోపాలిక్ సిటీగా దానికి 200 ఏళ్ల చరిత్ర ఉన్నది అధ్యక్ష కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ విషయానికి వస్తే ఏ పట్టణం కూడా అప్పుడు 3 కార్పొరేషన్లు ఉండేది 65 మున్సిపాలిటీలు ఉండేది అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము 129 మున్సిపాలిటీలు చేసుకొని 12 కార్పొరేషన్లు చేసుకొని ఒక జీహెచ్ఎంసీ చేసుకోవడం జరిగింది అధ్యక్ష దీనిలో భాగంగానే పట్టణాలకు కావాల్సినటువంటి మౌలిక అవసరాలను అదే విధంగా రోడ్స్ గాని పార్క్స్ గాని వాటర్ సప్లై గాని కరెంట్ గాని అదే విధంగా మురికి నీరును శుద్ధి చేసేటువంటి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ గాని ఇప్పటివరకు భారతదేశ చరిత్రలోనే మానవ వ్యర్థ పదార్థాలను FSTP ఫీకల్ సెల్స్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ను పెట్టిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఒకదానికే ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష మరి వారు ఒక పార్టీమో 55 సంవత్సరాలు పరిపాలిస్తా అధ్యక్ష మిగతా రాజకీయ పార్టీలు మిగతా దగ్గర దగ్గర 10 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది అధ్యక్ష మరి ఇవన్నీ ఎందుకు వారు దృష్టిలో పెట్టుకోలే ఎందుకు చేయలేదు అన్నది నేను ఇవాల అడగడం జరుగుతుంది అధ్యక్ష ఇంతకుముందు బట్టి విక్రమార్కర్ గారు చెప్పారు మరి అభినందన్ గారు కూడా చెప్పారు వారు ఏం అడుగుతానో ఏం అభివృద్ధి జరగలేదు బిల్లు రాలేదని అడుగుతున్నారు మీదకి వెళ్ళి మాకు అవి కావాలి ఇవి కావాలని కూడా అడుగుతున్నారు అధ్యక్ష మరి అవి కావాలి ఇవి కావాలని అనుకున్నప్పుడు ఇక్కడ బిల్లులే రానప్పుడు మీకు ఏరికెళ్ళు వస్తాయి మీకు కోరే కోరికలు కోరుకుంటున్నారు తీర్చుకునే కోరికలు తీర్చుకుంటున్నారు కానీ ప్రభుత్వం మీద బురద జల్లడం అన్నది ఇది సబాబు కాదు మేము ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నది ఒక బుక్లెట్ ద్వారా డిపార్ట్మెంట్ బాజాప్తగా ఈరోజు ప్రచురించడం జరిగింది కానీ అన్నీ తెలిసి అన్నీ అవగాహన ఉండి కూడా ఎక్కడ కూడా మీరు దాని విషయంలో మీరు దాన్ని పక్కకు పెట్టి మీరు ఈ విధంగా మాట్లాడడం అన్నది సబాబు కాదన్నది కూడా మీ అందరికి కూడా మేము చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే పట్టణ ప్రగతికి సంబంధించినటువంటి నిధులు కోట్లల్లో 4000 కోట్లతో అభివృద్ధి చేయడం అదేవిధంగా ఇంకా ఇతర 5000 కోట్లతోటి TUDFIDC తోటి అభివృద్ధి చేయడం జరుగుతుంది అధ్యక్ష ఒక మాటగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కాదు అధ్యక్ష మేము వరంగల్ విషయంలోనే చెప్తాం అధ్యక్ష వరంగల్ విషయంలో నేను కార్పొరేటర్గా చేసిన అధ్యక్ష నేను మేయర్గా చేశాను ప్రస్తుతం శాసనసభ్యునిగా ఉన్నాను నేను కార్పొరేటర్గా చేసినప్పుడు 5 సంవత్సరాలు గడిపితే 2 కోట్ల రూపాయల నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష గత ప్రభుత్వాలు చేసినటువంటి పరిస్థితి అట్లాంటిది ఇదే వరంగల్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి యొక్క ప్రత్యేక నిధి నుండి 900 కోట్ల నిధులు కేటాయించి ఆ రోజు దానికి
నాన్ను పలకడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా మున్సిపల్ శాఖ మంత్రులు కేటి రామారావు గారు వారు వచ్చిన తర్వాత ఏదైతే స్టాంప్ వాటర్ డేనికి సంబంధించి ఆ పట్టణానికి దగ్గర దగ్గర 500 కోట్ల నిధుల తోటి ఈ రోజు స్టాంప్ వాటర్ డేని చేయడం జరుగుతుంది అధ్యక్ష. గతంలో 2017 లో గాని 2020 లో గాని ఏదైతే వర్షపాతానికి గురై ఏదైతే ముంపు గురైందో అధ్యక్ష ఆ రోజు 10 నుండి 12 సెంటీమీటర్ల వర్షం పడ్డది అధ్యక్ష. ఆనాడే మొత్తం ముంపు గురై ఆ రోజు మునిగిపోయే పరిస్థితి అధ్యక్ష. వారు ఏదైతే పరిరక్షించి ఏదైతే నిధులు కేటాయించి దాని క్రమబద్ధీకరణ చేసుకున్నామా అధ్యక్ష, దాని తర్వాత మొన్న వచ్చినటువంటి 29 సెంటీమీటర్ల వర్షపాతంకి దాన్ని తట్టుకొని నిలబడి ఎక్కడ కూడా కించిత్తు ఇబ్బంది లేకుండా బయటపడ్డామంటే దాన్ని ప్రక్షాళన చేసుకున్నాం. మీరు వదిలినటువంటి దళిద్రాన్ని కడుక్కుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మా ఒక శాఖ మాత్యులు కేటి రామారావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు స్టామ్ వాటర్ డ్రైన్లు కట్టుకున్నాము. అవి ఆన్ గోయింగ్ లో ఉన్నాయి కాబట్టి ఈ రోజు 29 సెంటీమీటర్ల వర్షం వచ్చినా గానీ ఈ రోజు తట్టుకోగలిగినామని కూడా మేము గంటాబద్ధంగా చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. అదే విధంగా ఇతర రాజకీయ పార్టీలు వచ్చినాయి, చూసినారు వెళ్తారు, ఒక 1000 కోట్లు అంటారు, ఒకరు 2000 కోట్లు అంటారు, చూస్తారు అయ్యో ఇట్లా అయిపోయిందా అంటారు. ఇది ఎవరు చేసిన పాపం? ఇది మీరు చేసినటువంటి పాపం కదా. మీరున్నప్పుడు ఏం పట్టించుకోకుండా వదిలిలు కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈరోజు మున్సిపల్ శాఖ తరఫున పట్టణ ప్రగతి కింద ప్రత్యేకమైనటువంటి నిధులు పెట్టారు కాబట్టే ఈరోజు పట్టణాలన్నీ కూడా పార్క్స్ కానీ, అదేవిధంగా వైకుంఠ ధామాలు కానీ, అదేవిధంగా బన్స్ డెవలప్మెంట్ కానీ, వాటర్ సప్లై కానీ, మిషన్ భగీరథ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇవన్నీ అభివృద్ధి చేసుకునే నిజం కాదా అని చెప్తున్నాం. ఇవాళ ఏదైతే హైదరాబాద్ పట్టణాన్ని మీరున్న దానికంటే అప్గ్రేడ్గా తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మా మున్సిపల్ శాఖ మంత్రుల యొక్క ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా దీన్ని తీర్చిదిద్దే దిశగా తీసుకుపోవడం జరిగింది. కానీ మీకు దయచేసి చెప్తున్నాం, చేసిన పనిని చేసినట్టుగా చెప్పాలని కూడా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఇవాళ కరీంనగర్ జిల్లా కానీ, కరీంనగర్ కార్పొరేషన్ కానీ, ఖమ్మం కార్పొరేషన్ కానీ, నిజామాబాద్ కానీ ఈరోజు గొప్పగా అభివృద్ధి చెందినాయి. ఇది చెందలేదా అని మీరు చర్చ పెట్టండి, మేము చర్చకు సిద్ధం. మొన్ననే మేము ఏదైతే ఆత్మీయ సమ్మేళనాలప్పుడు ప్రతిదీ కూడా చెప్పగలిగినాం, ప్రతిదీ ప్రజల దగ్గరికి తీసుకుపోగలిగినాం. నాడు నేడు అనే అంశంలో ప్రతిదీ కూడా మేము ప్రభుత్వం తరఫున ప్రజలకు తీసుకుపోవడం జరిగింది. కానీ ఏదో ఎల్లయ్యకింత బిల్లు రాలేదు, మల్లయ్యకింత బిల్లు రాలేదు. ఈ విధంగా చేయడం అనేది ఇది శోచనీయం. మీరు లెజిస్లేటివ్ మెంబర్స్గా ఉండి ఒక బ్రాడ్గా ఒక ఉదార స్వభావంతో ఎక్కడైతే వేల కొద్ది ఖర్చు పెట్టి ఇక్కడ చిన్న చిన్న అంశాలను భూతద్వందాలు పెట్టి చూడడం అన్నది అది చాలా తప్పని కూడా మీ అందరికీ వేల కోట్ల కొద్ది మా అక్క సునీతక్క కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా అథారిటీ కూడా వచ్చింది, యాదగిరి దేవాలయ అథారిటీ కూడా కొత్తగా వచ్చింది. ఎందుకు చెప్తున్నామంటే మీరు మీ చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో తిరుపతికి పోయి మీరు డెవలప్ చేసేది తప్ప తెలంగాణలో ఒక దేవాలయాన్ని కూడా డెవలప్ చేయలేదు మీరు. మేము మా ప్రభుత్వం ఈరోజు యాదగిరి గుట్టను చాలా గొప్పగా ఇవాళ అథారిటీ ఏర్పాటు చేసుకొని కూడా డెవలప్ చేసుకొని దాన్ని ఇవాళ మున్సిపాలిటీ కింద ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది పట్టణ ప్రగతి కిందికి రాదా? ఈరోజు టూరిజం కిందికి రాదా? ఈరోజు ప్రజలు దాన్ని అనుభవిస్తలేరా? ప్రజల అవసరాల రీత్యా దాన్ని ఏర్పాటు చేయడం లేదా అని కూడా ఈ సందర్భంగా మీకు చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇంకొక మాట ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు ముంపుకి ఎందుకు గురవుతున్నాయి? మీరు ఎక్కడైతే నాళాల మీద బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చి ఈరోజు పట్టణాలన్నీ కుదలయ్యే విధంగా చేసిన చరిత్ర 55 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీది కాదా అని కూడా ఈరోజు అడగడం జరుగుతున్నది. మరి దానికి రెమెడీగానే మేము ఏదైతే స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏదైతే కట్టుతున్నామో అది కింద డ్రైన్ ఇచ్చి పైన రోడ్ ఇచ్చి ఎక్కడ కూడా ఆనాడు పేదలు నాళాల మీద వాళ్ళకు తెలియకుండా అన్యాయంగా వీళ్ళు పర్మిషన్లు ఇస్తే వాళ్ళు కట్టుకున్నందుకు వాళ్ళకి అన్యాయం జరగద్దని, ఇదే వరంగల్ పట్టణంలో 187 ఇండ్లు నా నియోజకవర్గంలోనే వాళ్ళకి నష్టం జరగకుండా దాన్ని పక్క నుండి ఉన్నటువంటి రోడ్ను తీసేసి పైన రోడ్ ఇచ్చి కింద డ్రైన్ ఇచ్చి దాన్ని సవ్యంగా తయారు చేసి దానికి పెద్దలు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కూడా విజిట్ చేయడం
జరిగింది అది వాళ్ళ బ్రహ్మాండంగా పోవడం జరుగుతున్నది మరి మీరు చేసిన పాపానికి 180 ఇళ్ళు కూలుస్తే వాళ్ళ వాళ్ళ రోడ్డును పన్న బాడు పడిపోవు వాళ్ళ తెలంగాణ ప్రభుత్వానికి మీరు చేసిన తప్పుకు మేము తప్పుల పడిపోయే వాళ్ళం అయినా దానికి 10 కోట్లు 15 కోట్ల తోటి ఖర్చు అయ్యే దాన్ని 43 కోట్ల తోటి ఇవాల మేము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ని తీసుకొచ్చి కట్టడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే నాలాల మీద కట్టింది మీరే చెరువులను కబ్జాలు చేసింది మీరే మళ్ళీ మీదకి వెళ్లి మాకు పట్టణాలల్లో మాకు ఆ సదుపాయం లేదు ఈ సదుపాయం లేదంటే మీకు పక్కా ప్రణాళిక లేదు మున్సిపల్ చట్టాన్ని మార్చే ఆలోచన కూడా మీకు లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే దానిలో సంస్కరణలు తీసుకొచ్చి మున్సిపల్ చట్టాన్ని పలు మార్పులను తీసుకొని వచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అధ్యక్ష పట్టణంలో పూర్తిగా మీరు కూడా కార్పొరేట్ చేసిన అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష చివరిగా నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష పట్టణాల మీద అవగాహన లేని వాళ్ళు పట్టణాల మరణం మాట్లాడడం అన్నది నవ్వుగా ఉన్నది కాబట్టి ఈరోజు నేను ఎవరు నియమాన్ని అనుకుంటున్నా అధ్యక్ష ఎందుకంటే ఈరోజు నా జన్మదినం కాబట్టి నాకు అవకాశం ఇచ్చినటువంటి మా మున్సిపల్ శాఖ మంత్రుల వారికి అధ్యక్షుల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు అధ్యక్ష డిస్కషన్ ఈజ్